నేను గురుడు గబ్బర్ సింగ్, స్టేషన్ లో టాక్ నడుస్తుంది. ఫ్రెండ్స్ డెమో ఉడితే చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ అంటే ఈ డైలాగ్ మీద చేయమని మన సబ్స్క్రైబర్ నాకు ఒక 2 వీక్స్ నుంచి చెప్పాను, చాలా రిక్వెస్ట్ అయితే చేశారు. ఒకరు ఇద్దరు చేశారు నాకు ఇదే డైలాగ్, నాకు లింక్ కూడా పంపించారు. ఒక ఆయన అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా వీడియోస్ అయితే పంపించారు ఇదే వీడియో. ఓకే, నేను ఎగ్జాంపుల్గా రాణా ఫోటో పెట్టాను, ఎందుకంటే ఆయన డైలాగ్ కాబట్టి. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకొని మీరు చేసుకుంటే ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఓకే, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు, కొంచెం సపోర్ట్ చేయండి సరేనా. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నా. మీ దగ్గర యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒక 2-3 డేస్లో నేను అలర్ట్ మోషన్ ప్రో వర్షన్ మీద ఒక వీడియో అయితే చేశాను, చాలా బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంది. అప్డేట్ కూడా వచ్చింది, నేనైతే పర్చేజ్ చేసిన కాబట్టి మంచి అప్డేట్ అయితే ఉంది. కాబట్టి ఎవరైతే అప్డేట్ చేయలేరో పర్చేజ్ చేసేవాళ్ళు మీరైతే అప్డేట్ చేసుకోండి సరేనా. నార్మల్ వాళ్ళైతే అప్డేట్ అయితే చేయకండి. ఇంకోటి ఏంటంటే ఇందులో ల్యాగ్ ప్రాబ్లం కూడా వస్తుంది, నాకే వస్తుంది, మీకు కూడా వస్తుందో లేదో ఒకసారి ట్రై చేయండి సరేనా. ఇక్కడ మీరు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, డీటెయిల్గా చెప్పని ఇక్కడ ట్రై చేశాను. ఓకే, ఈ వీడియోని నేను అలర్ట్ మోషన్ యాప్లో చేశాను కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీకు డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, ఒకటి సేకేపెట్, ఇంకోటి బీట్ మార్క్. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బీట్ మార్క్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసే ముందు ఒక లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు సరేనా. ఇక్కడ చూడండి, మీరు బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసే ముందు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి కదా, మీకు ప్రీసెట్ అంటే లిరిక్ అంటే టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. అంటే టెక్స్ట్ అంటే ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకేనా, ఈ ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చాలా పర్ఫెక్ట్ ఫాంట్ అయితే ఉంటుంది కాబట్టి ఫాంట్ ఇంపోర్ట్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది, చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు టైమింగ్ చెప్తున్నా చూడండి. ఇక్కడ మనకు 4 సెకండ్ 44 మిల్లీ సెకండ్ దగ్గర మనకు ఒక ఇదైతే ఉంది కదా బీట్ మార్క్, ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియో క్లిక్ మీతే ఎగ్జాంపుల్గా ఒక వీడియో అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ మనం క్లిక్ చేసుకొని ఫిల్ స్కిన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూసి నా ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా. జూమ్ చేసిన తర్వాత ఇదే ఫోటోని మీరు అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ కిందికి తీసుకొచ్చి సేమ్ మనకు ఇక్కడ మనకు బీట్ మార్క్ అనేది లిరికల్ మధ్యలో ఉంటుంది కాబట్టి సేమ్ అదే ఫోటోని క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో అనేది మనకు లిరికల్ వరకు అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతవరకు అయితే వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ మీరు 12 సెకండ్ కరెక్ట్గా 13 మిల్లీ సెకండ్ నుంచి మనకు 13 సెకండ్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా అయితే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కింద ప్లస్ సెకండ్ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫిల్ స్క్రీన్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఫింగర్తో ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఇదే బీట్ మార్క్ ద్వారా వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటో అయితే యాడ్ చేసుకొని నేను ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తా, వీడియో కొంచెం స్కిప్ చేసి చూపిస్తా సరేనా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే మినిమం మనకు ఈ మ్యూజిక్ అనేది 20 సెకండ్ అయితే ఉంది కాబట్టి అంతవరకు మాత్రమే యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు టైమింగ్ చెప్పాను, మీరు ఆ టైమింగ్ దగ్గర కరెక్ట్గా వచ్చేసేయండి. మీరు 4 సెకండ్ ఇక్కడ మనకు 4 సెకండ్ 4 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనం ఒక ఫోటో యాడ్ చేసాం కదా, అదే ఫోటో దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను మీకు. ఓకే, ఒక బ్లాక్ కలర్ ఉంటుంది, ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీ ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి ఈ వీడియోని స్క్రీన్ మొత్తం వచ్చేలాగా. ఓకే, ఇదే వీడియోని మీరైతే లాంగ్ ప్రెస్ చేసి ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో కిందికైతే తీసుకురండి. ఓకే, నా ఇక్కడ చూడండి ఆ ఫోటో కరెక్ట్గా ఆ ఫోటో కిందికైతే తీసుకొస్తున్నా. ఫోటో కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ చాలా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి ఇక్కడ మనకు డార్కన్లోకి వెళ్ళి మల్టీప్లెక్ చేసుకుంటే ఇలాగైతే మనకు ఎఫెక్ట్ అనేది చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది కాబట్టి యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మీరైతే ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ప్రాజెక్ట్ చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, ఇదైతే ఇంపోర్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో కాకుండా ఎండింగ్లో లిరిక్ అయితే ఉంటుంది. ఈ లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది, ఇక్కడ మనకు ఎన్ని టెక్స్ట్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, టెక్స్ట్కి మాత్రమే అప్లై చేసుకోండి, మిగతా దానికి మీరైతే ఏం చేయకండి సరేనా. ఓకే, నేను ఇక్కడ కొన్ని టెక్స్ట్కి మాత్రమే అప్లై చేసుకుంటున్నాను కాబట్టి మీరైతే ఈ ప్రాసెస్ అనేది మొత్తం టెక్స్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వచ్చేద్దాం, మళ్ళీ ఒకసారి సెకండ్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం.
ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మనకు ఏదైతే స్టార్టింగ్ ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ మీరు కరెక్ట్గా 13 సెకండ్ దగ్గర వచ్చేసేయండి మీరు. ఓకే, 13 సెకండ్ దగ్గర వచ్చి అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ అయితే చేసుకోండి ఎఫెక్ట్. ఓకే, పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో ఎఫెక్ట్ కూడా చెప్పాలి. కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు షేప్ ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ షేప్ని మీద జూమ్ చేసుకోండి మీ ఫింగర్ తోటి. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కలర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉంటుందో దానితో కట్ చేసుకోండి. ఓకే, నా ఇక్కడ చూడండి అంతే కట్ చేసుకుంటున్నా. కట్ చేసిన తర్వాత దీని ఓపోసిటీ ఉంది కదా, ఓపోసిటీలోకి వెళ్ళి మీరైతే ఒక 50% అయితే పెట్టుకోండి. ఒక 45% అయితే పెట్టి సేమ్ అదే షేప్ మీద టచ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో మీరైతే బ్లింక్ అని సర్చ్ చేయండి. ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ అయితే వస్తుంది కాబట్టి దానితో సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ స్టార్టింగ్ మీద టచ్ చేసుకోండి. ఇక్కడ మీరైతే దీని పర్సెంట్ అయితే మీరైతే ఒక 10% అయితే పెట్టుకోండి. ఓకేనా, ఓకే 10 అయితే పెట్టుకుంటే ఇలాగైతే మనకు బ్లింక్ అయితే అవుతుంది. ఎఫెక్ట్ అనేది ఇలాగైతే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి పెట్టిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి సేకే పేట ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకుందాం ఈ ఎఫెక్ట్. ఓకే, కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, ఇక్కడ మీకు టైమింగే చెప్తాను. ఈ ఎఫెక్ట్ ఏదైతే కాపీ చేసుకున్నామో ఈ ఎఫెక్ట్ అనేది మనం ఓన్లీ 4 ఫోటోస్కి మాత్రమే అప్లై చేయాలి. ఆ 4 ఫోటోస్కి నేనైతే చెప్తాను, చూడండి టైమింగ్ చెప్తాను, ఆ టైమింగ్ గుర్తు పెట్టుకోండి. కరెక్ట్గా మీరైతే 15 సెకండ్ దగ్గర వచ్చేసేయండి. 15 సెకండ్ 3 మిల్లీసెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, 15 సెకండ్ ఉన్న ఫోటో అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చేస్తారంటే మరీ 16 సెకండ్ దగ్గర వచ్చేసేయండి. 16 సెకండ్ 10 మిల్లీసెకండ్ దగ్గర ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఇంకా ఏం చేస్తారంటే 18 సెకండ్ దగ్గర, ఓకే 18 సెకండ్ 22 మిల్లీసెకండ్ దగ్గర వచ్చేసేయండి మీరు. ఓకే, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మీకు లాస్ట్లో ఇంకో ఇక్కడ మనకు 19 సెకండ్ 28 మిల్లీసెకండ్ దగ్గర ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని కూడా పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మినిమం 4 ఫోటోస్కి అప్లై చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి సేకే పెట్టి ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మనకు లాస్ట్లో ఇంకో ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కాబట్టి ఇప్పుడు మనకు మిగిలిపోయిన ఫొటోస్ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో, అంటే ఎఫెక్ట్ యాడ్ చేయని ఫొటోస్, ఆ ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ అయితే చేసుకోండి. అంటే మనకు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో ఆ ఫొటోస్కి మాత్రం మనం ఇంతకుముందు అప్లై చేసుకున్న ఫొటోస్ మాత్రం వద్దేసేయండి. మిగతా ఫొటోస్కి మాత్రమే అప్లై చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని 2-3 ఫొటోస్కి మాత్రమే చెప్పాను. మీరైతే ఈ ప్రాసెస్ అనేది మొత్తం ఫొటోస్కి అప్లై చేయండి. వీడియో చాలా బాగుంటుంది. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి కింద ప్రెస్ కానీ ఇమేజ్ అండ్ వీడియో కలిపి మీకు లాస్ట్లో ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను కాబట్టి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, అమేజింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి ఏం చేస్తానంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి, పార్టికల్ వీడియోని ఇలాగైతే జూమ్ చేసుకోండి ఫింగర్ తోటి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆపర్చునిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి, సారీ లైటింగే చేసుకోండి. చేసుకోండి ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా టోటల్ యాడ్ చేసిన తర్వాత పైన సేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి చూడతాం, మళ్ళీ కలుద్దాం. జై హింద్.